Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Visheka Rajadani ki muhurtam fix. AP mantri leak chesina date ide. Moodi Rajadanala vishayampai AP prabhutvam venakku taggaleda. Assemblylo CM Jagan cheppinatlu just break matramena. Ante moodi Rajadanala billunu venakku teesukunnamani. మళ్ళీ త్వరలో మరో బిల్లు తెస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు. మూడు రాజధానుల విషయంలో మరింత కొత్తగా ఎలాంటి ఇబ్బందులు అంటే న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకు రావాలని సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారా అంటే అవుననే వైసీపీ వర్గాల నుంచి సమాధానం వస్తోంది. తాజాగా విశాఖనే రాజధానిగా చేస్తుందని ఈ ప్రక్రియకు టైం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని రానున్న శ్రీరామనవమి రోజున రాజధాని విషయంలో ప్రకటన కూడా చేస్తారని తెలుస్తోంది. ఏపీకి చెందిన ఓ మంత్రి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఇన్నాళ్లు వేధించిన ప్రశ్నకు ఇక జగన్ సర్కారు సమాధానం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మొన్న గురువారం ఏపీ మంత్రి ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. రానున్న ఉగాది తర్వాత ఒక క్లియర్ ప్రకటన చేస్తారని ఈ విషయంలో జగన్ స్పష్టమైన వైఖరితో ఉన్నారనేది ఆ వ్యాఖ్యల సారాంశం. ఉగాదికి ఎలాగో ఇంకేదైనా ప్రకటన చేసే అవకాశం ఉండవచ్చు. అందులోని శ్రీరామనవమి రాముని పట్టాభిషేకం, అయోధ్య మహారాజ్యానికి రాముడు వచ్చినట్లుగా పురాణం. ఇలాంటి రోజున రాజధాని ప్రకటిస్తే బాగుంటుందని వైసీపీ అధినాయకత్వం ఆలోచించినట్లుగా తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లు రద్దు ప్రక్రియ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి కాస్తంత వ్యతిరేకత వచ్చిందన్నది వాస్తవం. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఇది ఒక అస్త్రంగా మారింది. అయితే అమరావతి రాజధాని కావాలంటూ అక్కడి రైతులు పగలనక రాత్రినక పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దీనికి తోడు రైతులకు అండగా ఉంటామని టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూడా ఇప్పటికే మాటిచ్చాయి. ఇదే ఇప్పుడు చిక్కుగా ఉంది. అమరావతి రాజధానిగా ప్రకటించి వైసీపీ సర్కార్ వెనక్కి తగ్గుతుందా లేకపోతే విశాఖ రాజధాని అంటూ తన స్టాండ్పై నిలబడుతుందా అనేది తేలాల్సి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి ఇక్కడ టీడీపీ స్థానిక బీజేపీ జనసేన వరకు అన్ని పార్టీలు ఏపీలో వైసీపీ సర్కార్ మెడలు వంచడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరి ఈ తరుణంలో వైసీపీ అడ్డెళ్తుందా ఇటొస్తుందా అన్నది తేలాలి. నిజానికి విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేయాలన్న విషయంలో వైసీపీ క్లారిటీగా ఉంది. అక్కడ రాజధాని తెస్తేనే వైసీపీ తన పంతం నెగ్గించుకున్నట్లు ఉంటుందని అందుకే విశాఖపైన ఫోకస్ ఉంటుందని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు సాంకేతిక అంశాల పరిశీలన అనే మాట తప్పితే మిగతా అంశాలన్నింటినీ వైసీపీ ముందుకు తీసుకువెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు విశాఖలోనే రాజధాని వస్తుందని అది శ్రీరామనవమికి ఆ ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఇక ఏం జరుగుతుందో.